శ్రీలంకపై మొదటి వన్డే మ్యాచ్ అనూహ్యంగా టై చేసుకున్న మన టీమిండియా ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్కు సిద్ధమైంది. ఈ రోజు మరోసారి ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా మన వాళ్ళు రెండో వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో గెలుపు అనేది రెండు జట్లకు చాలా కీలకం. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఇంకా సిరీస్ గెలవడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ టైగా ముగిసిపోయింది. అంటే స్టిల్ ఈ సిరీస్ 0-0తో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీం 1-0 లీడ్లోకి వెళ్తుంది, విచ్ మీన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం నెక్స్ట్ థర్డ్ మ్యాచ్లో గెలిచినప్పటికీ సిరీస్ 1-1తో డ్రా అవుతుంది, వాళ్ళు గెలవలేరు. సో ఇప్పుడు మన టీమిండియా సిరీస్ గెలవాలన్నా లేదా శ్రీలంక టీం సిరీస్ గెలవాలన్నా వరుసగా రెండు మ్యాచ్లో గెలవాలి. అలా కాకుండా రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిస్తే మాత్రం ఈ సిరీస్ డ్రాగా ఎండ్ అవుతుంది. సో మోస్ట్లీ మన టీమిండియా అయితే సిరీస్ను డ్రా చేసుకోవాలని చూడట్లేదు, ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు. దీనికోసమే రెండో వన్డే మ్యాచ్ను మరింత సీరియస్గా ఆడబోతున్నామనే సంకేతాలు ఆల్రెడీ ఇచ్చేశారు. అదరాని శ్రీలంక టీం చూసుకుంటే ఓడిపోయే మ్యాచ్ను టైగా చేసుకుని వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా పెంచుకున్నారు. మెయిన్ వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెర్ఫార్మెన్స్, అలాగే డెత్ ఓవర్స్లో వాళ్ళు వేసిన బౌలింగ్ నిజంగా అమోఘం. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే మరోసారి రెండు జట్ల మధ్య ఒక టైట్ కాంపిటీషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ని అయితే మరోసారి ముందు చెప్పుకున్నట్టే ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్చి బిహేవియర్ ఎలా ఉందో ఆల్రెడీ మనం ఫస్ట్ వన్డే మ్యాచ్లో చూసాం. కంప్లీట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్, ఎస్పెషల్లీ స్పిన్నర్స్కు పిచ్ నుంచి చాలా హెల్ప్ దొరుకుతుంది. సో మరోసారి అయితే మనం అలాంటి స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మేబీ మ్యాచ్లో పిచ్ స్పిన్ బౌలర్స్కి ఇంకా ఎక్కువ అనుకూలించవచ్చు, ఎందుకంటే యూజ్డ్ పిచ్ వాడబోతున్నారు. సో మరోసారి అయితే మోస్ట్ లైక్లీ మనం భారీ స్కోర్లు చూసే అవకాశాలు లేవు, అరౌండ్ 250 కొట్టినది ఒక విన్నింగ్ టోటల్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలని చూస్తారు, ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం అంత సులువుగా ఏమీ కనిపించట్లేదు. బట్ అఫ్కోర్స్ అండర్ ది లైట్స్ కొత్త బాల్ అయితే బ్యాట్ మీదకి బాగానే వస్తుంది, కానీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లోగా మారిపోతుంది. బట్ ఎనీవే గ్రౌండ్ యొక్క కండిషన్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని స్కోర్ బోర్డు మీద ఎన్నో కొన్ని రన్స్ పెట్టడమే బెటర్, ఎందుకంటే ఆటోమేటిక్గా చేసి చేసినప్పుడు ప్రెజర్ పెరుగుతుంది. పైగా ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ కూడా టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటా అన్నట్టే మాట్లాడాడు. సో డెఫినెట్లీ మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ ఫస్ట్ వన్డే మ్యాచ్లోనే ఉంది. మ్యాచ్ జరిగే ముందు రెయిన్ ప్రొడిక్షన్ ఉంది, మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా రెయిన్ ప్రొడిక్షన్ ఉంది. బట్ మ్యాచ్ టైంలో మాత్రం అరౌండ్ 15% మాత్రమే రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఫోర్కాస్ట్ చూపిస్తుంది. సో మేబీ చిన్న చిన్న రెయిన్ బ్రేక్స్ తప్పితే మోస్ట్ లైక్లీ మనం ఫుల్ మ్యాచ్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టీం విషయానికి వస్తే శ్రీలంక టీం హై ఆన్ కాన్ఫిడెన్స్, వాళ్ళు నిజంగా ఫస్ట్ వన్డే మ్యాచ్లో అద్భుతమైన పోరాట పటిమ చూపించారు. బట్ ఆ టీంకు షాకింగ్ న్యూస్ ఏంటంటే వనింద అసరంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. ఫస్ట్ వన్డే మ్యాచ్లో అతను బౌలింగ్ చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది, అండ్ దానివల్ల ఇప్పుడు అతను మిగతా రెండు వన్డే మ్యాచ్ల నుంచి తప్పుకున్నాడు. సో అసరంగా లాంటి ఒక ఆల్రౌండర్ బయటకు వెళ్ళిపోవడం శ్రీలంక టీంకు చాలా పెద్ద డ్యామేజ్. పైగా అతను ఫస్ట్ వన్డే మ్యాచ్లో బ్యాట్తో బాగా రాణించాడు, అలాగే బౌలింగ్లో కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. సో ప్రస్తుతానికైతే శ్రీలంక టీం అతను జాఫ్రీ వండర్సేతో రీప్లేస్ చేశారు, బట్ స్టిల్ అసరంగా లేకపోవడం వాళ్ళకి చాలా పెద్ద లోటు అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా టీం విషయానికి వస్తే శ్రీలంక టీం బ్యాటింగ్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్లో పాతం నిశాంక ఒక్కడే బాగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు, బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు ఎక్కువ రన్స్ కొట్టట్లేదు. సో శ్రీలంక టీం మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్ బాగా పెర్ఫామ్ చేయాలి, మెయిన్లీ వాళ్ళ క్యాప్టెన్ చరిత అసలు ఫామ్ అందుకోవాలి, ఎందుకంటే ఇటు తిరిగి వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో వాళ్ళ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా ఆడగలిగితే ఈజీగా వాళ్ళు కాంపిటేటివ్ స్కోర్ను బోర్డు మీద పెట్టగలరు. ఇక బౌలింగ్లో చూసుకుంటే శ్రీలంక టీం ఫస్ట్ వన్డే మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశారు, స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బ్రిలియంట్ కంబ్యాక్. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ అయిన వాళ్ళలాగే మరి ధనంజయ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. ఈవెన్ వాళ్ళ క్యాప్టెన్ చరిత అసలంక కూడా ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. సస్రంగా లేకపోయినప్పటికీ స్టిల్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ బలంగానే కనిపిస్తుంది. బట్ పేస్ బౌలింగ్లో మాత్రం అసిత ఫెర్నాండో ఒక్కడ ఎఫెక్టివ్గా కనిపించాడు, డెబ్యూ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు, ఇన్ఫ్యాక్ట్ అతను చాలా తక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మేబీ శ్రీలంక టీంలో 2 మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసరంగా ప్లేస్లో వండర్సేనో లేకపోతే తీక్ష్ణను తీసుకొస్తారు, అండ్ రెండో చేంజ్ సిరాజ్ను పక్కన పెట్టి కరుణరత్నం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే కరుణరత్నం ఒక ఆల్రౌండర్, అసరంగా లేని లోటును పూర్తి సత్తా అతని దగ్గర అయితే ఉంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ వన్డే మ్యాచ్లో బాగా ఆడారు, బట్ చివరిలోనే ఒత్తిడికిలోనే గెలిచే మ్యాచ్ను పాడు చేసుకున్నారు. సో మన టీమిండియా బౌలింగ్ విషయంలో అయితే పెద్దగా సమస్యలు ఏమీ లేవు, ఒక్క ఫీల్డింగ్లో మాత్రమే కొంచెం అటు ఇటు అయ్యింది. బట్ ఎనిహో మన బౌలర్స్ అయితే శ్రీలంక లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సో మరోసారి అయితే మిస్టేక్ని రిపీట్ చేయనివ్వకూడదు, శ్రీలంక బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయనివ్వకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తూనే ఉండాలి, అప్పుడు మాత్రం ఆ టీంను చిన్న స్కోర్కి ఆల్అౌట్ చేయగలం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ వన్డే మ్యాచ్లో రోహిత్, శ్రేయస్ అయ్యర్ మరియు శివం దుబే వీళ్ళ ముగ్గురు కూడా చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశారు, బట్ మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే కొంతవరకు టైం తీసుకుని ఆడాల్సి వచ్చింది. సో ఇదైతే చాలా వరకు రీజనబుల్ థింగే, టార్గెట్ చిన్నది కాబట్టి టైం తీసుకుని సెటిల్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ ట్రాజడీ ఏంటంటే గిల్, విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు క్రీజ్లో సెట్ అయిన తర్వాత అవుట్ అయిపోయారు, అది ఎవరో ఒకరు చివరి వరకు క్యారీ చేసి ఉంటే మ్యాచ్ ఈజీగా మనం సొంతమయ్యేది. సో మన వాళ్ళ బ్యాటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ భారీ పార్ట్నర్షిప్లు రావాలి, 40-50 రన్స్ పార్ట్నర్షిప్స్ కాకుండా ఒక 100 రన్స్ పార్ట్నర్షిప్ పెడితే ఈజీగా మ్యాచ్ గెలుస్తాం. అండ్ ఆల్సో ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీమ్ మేనేజ్మెంట్ 2 ప్రయోగాలు చేసింది,
అండ్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే శుభ్మన్ గిల్ చేత బౌలింగ్ చేయించారు. సో ఈ మూవ్ అయితే దారుణంగా బెడ్స్ కొట్టింది. గిల్ ఒక్క ఓవర్లో 16 పరుగులు ఇచ్చినట్టుకున్నాడు. అండ్ రెండో థింగ్ నెంబర్ 4లో వాషింగ్టన్ సుందర్ని పంపడం. సో రెండు ప్రయోగాలు అయితే రాంగ్ టైంలో చేశారు. మెయిన్లీ మన మెయిన్ బౌలర్స్కి ఓవర్స్ ఉండి వాళ్ళు చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పుడు గిల్కు బౌలింగ్ ఇవ్వడం పెద్దగా యూజ్ అయ్యే విషయం కాదు. అలాగే శ్రేయస్ శర్మ శివం దూబే లాంటి స్పిన్ హిట్టర్స్ని టీంలో పెట్టుకుని నెంబర్ 4లో సుందర్ని పంపడం కూడా అంత మంచి మూవ్ కాదు. బట్ అఫ్ కోర్స్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ట్రై చేయొచ్చు. కానీ ఆ టైంలో స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి దూబే లాంటి ఒక స్పిన్ హిట్టర్ని పంపుంటే ఇంకా ఫలితం మంచిగా వచ్చిండేది. లేదంటే తిరిగి శ్రేయస్ శర్మ మంచిగానే స్పిన్ బౌలింగ్ ఆడతాడు. సో అతని నెంబర్ 4లో పంపిన మనకు వాషింగ్టన్ సుందర్ వికెట్ సేవ్ అయ్యేది. అండ్ చివరిలో తను కంట్రిబ్యూట్ చేసి ఉండేవాడు. సో మన టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగాలు చేసేలా ఉంటే కొంత లాజిక్తో చేయాలి. అలా కాకుండా ఏదో చేయాలి కదా అన్నట్టు చేస్తే మాత్రం మళ్ళీ బెడ్స్ కొట్టే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ మన టీమిండియా సేమ్ ప్లేయింగ్లో ఉంటూనే వస్తారు. అన్లెస్ ఎవరికైనా ఇంజరీ ఉంటే తప్ప పక్కకు వెళ్లరు. అయితే బౌలర్స్ను రొటేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టి ఖలీల్ అహ్మద్కి అవకాశం ఇవ్వచ్చు. లేదా థర్డ్ వన్ డే మ్యాచ్లోనే బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి అవకాశం ఇస్తామంటే సేమ్ ప్లేయింగ్లో అంతా వస్తారు. సో చూడాలి మరి ఫస్ట్ వన్ డే మ్యాచ్లో శ్రీలంక టీం ఇచ్చిన షాక్ నుండి మన టీమిండియా ఎలా కోలుకుని ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ చేస్తారనేది.